కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఫ్లెక్సీని టీడీపీ జనసేన నేతల ఫ్లెక్సీలతో పాటుగా కాకినాడ రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు రామదేవ్ సీతయ్య ద్వారా ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ గ్రామంలో పలుచోట్ల టీడీపీ జనసేన నేతల ఫ్లెక్సీలను రామదేవ్ సీతయ్య ద్వారా ఏర్పాటు చేశారు. వాటితో పాటుగా నేమం గ్రామ సచివాలయం ఎదురుగా కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీని కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఈ విషయమై కాకినాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు రామదేవ్ సీతయ్య ధరను ఆరాతీయగా జనసేన పార్టీలో చేరేందుకు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సుముఖంగా ఉన్నారని, అందుకే ఆయన రాకను స్వాగతిస్తూ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వస్తారని తెలిసింది. అప్పుడు ఖరారుగా అయినా జనసేనలో పార్టీలో కలటానికి అయినా సుముఖంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆయన మహానేత, మహానాయకుడు ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతికి వనితెచ్చిన మనిషి అయినా ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీ ఎప్పుడూ కూడా బలోపేతంగా మేము ఉంటుందని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. పద్మనాభం గారు సేవలో తెలుగుదేశం జనసేన పార్టీకి ఉండాలని, ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మనాభం గారిని సహకారంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారు అంటే మాకు ఎంతో పూర్వం 30 సంవత్సరాలు, గత 30 సంవత్సరాలు కూడా మాకు ఆయనతో ఎంతో తిరిగి ఆయన నడవడికన్నీ కూడా మాకు నచ్చి ఆయనతో ఉన్నాం. ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఆయనకి పూర్తిగా మా సహాయ సహకారం అందిస్తామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నా.